ఇక వివరాల్లోకి వెళ్తే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల పక్షాన నిలబడడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ళ నాని అన్నారు. 12వ రోజు నగరంలోని 35వ డివిజన్ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాసరావు మరియు 36వ డివిజన్ కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి సురేష్ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భీమవరపు హేమసుందరి సురేష్ ఆధ్వర్యంలో పూలవర్షం కురిపిస్తూ స్థానిక మహిళలు హారతలు పడుతూ ఆళ్ల నానికి ఘనస్వాగతం పలికారు. నియోజకవర్గంలో పేద వర్గాలకు చెందిన ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వాలంటీర్లు సచివాలయ సిబ్బంది అధికారులకు ఆళ్ల నాని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు వైకాపా శ్రేణులు మహిళలు పూలవర్షం కురిపిస్తూ మంగళహారతులు పడుతూ దుస్సాలతో సత్కరిస్తూ తమ అభిమానాన్ని చాటుకుని వైకాపా ప్రభుత్వ పనితీరుపై తమ సంతోషాన్ని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు, ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, డిప్యూటీ మేయర్లు నూకపెయ్యి సుధీర్ బాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరుసు చిరంజీవులు, వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ, హిస్టరీ అకాడమీ డైరెక్టర్ మహమ్మద్ కైజర్ పాషా, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మంచు మైబాబు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ షాహిద్ బాబు, ఎంఆర్ఓ సోమశేఖర్, కోఆప్షన్ సభ్యులు మునుల జాన్గుర్నాథ్, వాణిజ్య సెల్ విభాగం అధ్యక్షులు మోటమర్రి సదానందం, కార్పొరేటర్లు జిజ్జువర్పు విజయ నిర్మల రమేష్, పైడి భీమేశ్వరరావు, తుమరాడ స్రవంతి, కడవకొల్లు సాంబ, దేవరకొండ శ్రీనివాస్, పాషా ఎర్రంశెట్టి సుమన్, జైకర్ పొలిమేర దాస్, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు నున్నా స్వాతి శ్రీదేవి కిషోర్, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంఆర్డి బలరాం, బండారు కిరణ్, నీరుకొండ నరేంద్ర, దారపు తేజ, జనపురెడ్డి కృష్ణ, ఇనపనూరి జగదీష్, ఎల్లపు మోజెస్, పాలడుగు మురళీశ్యాం, మట్టా రాజు, శివరావు, కొప్పుల ప్రభాకర్ రెడ్డి, పలు శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. మా పక్కలు మ్యాంగోలు
నానిగా ఎప్పుడు కావాలంటే మరి నేను